హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు మీతో షేర్ చేసే వీడియో ఏంటి అంటే చింతకాయ పప్పు అండి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. చింతకాయ అంటే కాయలతో కాదండి, ఇది మనం నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి చింతకాయ గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జుతో నేను చింతకాయ పచ్చడి చేయడానికి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుతో నేను పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ నేను కందిపప్పు చక్కగా కడిగేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ చింతకాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ అండ్ పసుపు, ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. పసుపు అండ్ ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కదండి, ఇది అందరికీ తెలిసిందే కదా, జస్ట్ చెప్తున్నా ఉట్టిగా నేను. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. జనరల్గా మనకి ఒక 3 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది కదా, ఇది కొంచెం పులుపు కదండి, ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారాక పప్పు ఉడికిందండి మొత్తం. దీంట్లో ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేసుకొని పప్పును మెత్తగా చేసేసుకుంటున్నాను. స్మాష్ చేసేసుకుంటున్నాను మొత్తం పప్పుని. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పొడి యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూస్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చడి పెట్టుకోవడానికి అందులో ఉప్పు కలిపి పెట్టేస్తారు కదా, అందుకని ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసాం కదా, ఉప్పు మరీ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. సో మనం అందుకే ఉప్పు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి, తక్కువ యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ గుజ్జులో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి పప్పుని. ఇందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి, లైక్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. పప్పు బాగా వేగిన తర్వాత పప్పులో యాడ్ చేసేసుకోవాలి. బాగా వేగిపోయింది, ఇప్పుడు నేను దీన్ని పప్పులో యాడ్ చేసేస్తున్నాను. పప్పులో యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచి ఆఫ్ చేసేస్తాను నేను. ఇదేనండి ఇవాళ నా చింతకాయ పప్పు వీడియో. సో మీకు ఎంతమందికి నచ్చింది? సో ఎంతో ఎమ్మిగా ఉండే చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.